సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకి సీరియస్ అయినటువంటి అంశం ఇక్కడ. సాధారణంగా అద్భుతమైనటువంటి స్పందన అన్నది ఒక్క లోకేష్ దగ్గరే సాధ్యమవుతుంది. వెంటనే స్పందిస్తున్నారు. ఏదైతే మొన్న నలుగురు దాకా విదేశాల్లో చిక్కుబడిపోయాం అని చెప్పడం, వాళ్ళని ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళ ద్వారా ఫాలోఅప్ చేసి లోకేష్ తీసుకురావడం, తెప్పించడం. అదే సందర్భంలో ఇప్పుడు తాజాగా మరొక అంశం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని లక్నో 3IIT సీటు సాధించినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలికి చెందిన విద్యార్థి నాగబస్వయ్య తన ఫీజు చెల్లింపులు తాను చూసుకుంటానని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. లక్నో అతను నిన్న పోస్ట్ పెట్టాడు. 2024 నాకు 930 ర్యాంక్ వచ్చింది. లక్నో 3IIT డేటా సైన్స్ కోర్సులో సీట్ సాధించా, కానీ దానికి 400,000 రూపాయల దాకా ఫీజు అవుతుంది. మా కుటుంబ ఆర్థిక పరిస్థితి నా చదువుకు సాయం చేయండి అంటూ లోకేష్ని అభ్యర్థిస్తూ బస్వయ్య పోస్ట్ చేశారు. వెంటనే స్పందించినటువంటి లోకేష్, ఆ ఫీజు చెల్లింపు సంగతి నేను చూసుకుంటా, నువ్వు బాగా చదువుకో అని చెప్పేసి హామీ ఇచ్చారు. అదే ట్విట్టర్ వేదికగానే హామీ ఇచ్చారు. ఆల్ ది బెస్ట్ బస్వయ్య అని కూడా సూచించారు. మొన్ననే దివ్యాంగులైనటువంటి విద్యార్థులకి ఐఐటీలు ఎన్ఐటీలు వాటిలో సీట్లు సాధించడానికి చేసినటువంటి హెల్ప్ ఒక ఎత్తు అయితే, ఇక్కడ మరొక రకమైనటువంటి హెల్ప్, ఓవరాల్గా మానవతా హృదయంతో స్పందిస్తున్నారు లోకేష్.